హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు ప్రతిరోజు తులసిని పూజిస్తారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేదంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయట హిందూ మతంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు అందుకే చాలా మంది హిందువుల ఇళ్లలో తులసి కోటలుంటాయి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి తులసి మొక్కను పూజిస్తారు ఇంట్లో నాటిన తులసి మొక్క సానుకూల శక్తిని పెంచుతుంది దీని కారణంగా ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపదతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది ఆయుర్వేదంలో మంచి ఔషధంగా తులసికి పేరుంది హనుమంతుణ్ణి పూజించే సమయంలోనూ నైవేద్యంగా తులసిని సమర్పించాలి తద్వారా ఆంజనేయుడు ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి ధనలాభాన్ని పొందుతారు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి తులసి మొక్కను ఆగ్నేయ దిశ నుండి వాయువ్య దిశ వరకు ఉండవచ్చు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు కొన్ని సార్లు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా తులసి మొక్క వాడిపోతుంది ఎండిపోతుంది ఇలా జరిగితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడినట్లుగా భావించాలి కుటుంబంలో పెద్ద సంక్షోభం రాబోతున్నట్లుగా అర్థం చేసుకోవాలి తులసిని ఎప్పుడూ భూమిలో నాటకూడదని వాస్తు నిపుణులు చెబుతారు అలా చేస్తే ప్రతికూల శక్తి పెరుగుతుంది అందుకే ఎప్పుడూ ఒక కుండీలో తులసి మొక్కను నాటాలి ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది